ఫ్రెండ్స్, ఇది వివో X100. ఇది వచ్చేసరికి X100 Pro. వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చూద్దాం. X90 సిరీస్ వచ్చింది కదా లాస్ట్ ఇయర్, వాటి సక్సెసర్ అని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ మీరు వియత్నాంలో చూసారా మొత్తం వీడియో అంతా. ఈ ఇయర్ వచ్చేసరికి హాంకాంగ్లో దీనికి సంబంధించి మొత్తం వీడియో చూస్తారు. హాంకాంగ్ సిటీ అందాలు కూడా మీరు ఈ కెమెరాస్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాయో చూడవచ్చు. మెయిన్లీ ఎక్స్ సిరీస్ అంటే వీళ్ళు ఫోకస్ చేసేది కెమెరాస్ మీదే. ఈసారి కూడా కెమెరాస్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని వచ్చారు. అవన్నీ మనం కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్సులు రెండు మీకు సేమ్ ఉంటాయి చూడడానికి, అండ్ బాక్స్ లోపల కంటెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. రెండింటిలో మీకు మొబైల్ ఫోన్తో పాటు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ కేసెస్ ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా లోపల మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండింటిలో మీకు 120 వాట్ చార్జర్ బాక్స్లోనే వస్తుంది కేబుల్తో పాటు. ఈ చార్జర్ మీకు X100 Pro మాత్రం 100 వాట్కే సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మీకు 120 వాట్ చార్జర్ ఇస్తున్నారు. X100 వచ్చేసరికి మీకు కంప్లీట్ 120 వాట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ X100 Pro. ఫ్రెండ్స్, ఎక్స్ సిరీస్ అంటే మనకి గుర్తొచ్చేది కెమెరాస్. సో కెమెరా పార్ట్ నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు డిస్టర్బెన్స్ ఉండకుండా రోడ్ల మీద అయితే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇక్కడ రికార్డ్ చేస్తున్నా. సో ఈసారి ఏం చేంజ్ చేశారు కెమెరాలో అవి తెలుసుకుందాం. ఫస్ట్ మనం రెండు కెమెరాస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నేను దీని గురించి మాట్లాడతాను, ప్రో మోడల్, తర్వాత X100 గురించి కూడా మాట్లాడతాను. కెమెరా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే X100 Pro మీకు 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. 350 MP కెమెరాసే. మెయిన్ కెమెరా వస్తారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ ఇంకో కెమెరా 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 50 MP ఫ్లోటింగ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఇక్కడ టెక్నాలజీ మొత్తం వీళ్ళు చేంజ్ చేస్తారు, దీనిలో చాలా చేంజెస్ అయితే చేస్తారు, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మనం దీని చేంజెస్ గురించి మాట్లాడతాను. లాస్ట్ టైం మీరు వెళ్ళి మళ్ళీ X90 Pro చూడొచ్చు వీడియోస్, దానిలో ఉన్న ఎక్కువ మాట్లాడకుండా మనకి మెయిన్ చేంజెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి ఇంతకుముందు మనకి మూన్ షాట్స్ ఉండే, ఇప్పుడు అన్ని బ్రాండ్స్లో మీకు సూపర్ మూన్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు మూన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఈసారి చంద్రుడిని టార్గెట్ చేయకుండా సూర్యుని టార్గెట్ చేశారు. సో దీనిలో ఇప్పుడు ఈసారి మీకు టెలిఫోటో సన్ షాట్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఈ ఫీచర్ మీకు యూజ్ చేయాలంటే మీరు సన్ రైజ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే సన్ సెట్ అవుతున్నప్పుడు కానీ, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ, అస్తమిస్తున్నప్పుడు కానీ, సూర్యుడు ఎర్రగా ఉంటాడు ఈసారి రెడ్ కలర్లో, ఆ టైంలో మీరు దీన్ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీకు ఇలాంటి ఫొటోస్ వస్తాయి. ఎలా యూజ్ చేయాలంటే మీరు జస్ట్ నార్మల్ ఫోటోలో ఉండండి, పోర్ట్రేట్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోటోలోనే మీరు జూమ్ చేయండి, జూమ్ చేసి మీరు ఒక 20x 30x మధ్యలో జూమ్ చేసి ఫోటో తీస్తే ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వస్తుందో ఫోటో మీకు. సో ఇట్లాంటి ఫొటోస్ అయితే మీరు దిగొచ్చు, సన్ ముందు మీరుండి కూడా దిగొచ్చు. కొన్ని ట్రై చేస్తాను నేను ఫొటోస్ అయితే, కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో సన్ కనిపిస్తున్నారు, ముందు మనం ఉంటాం, ఇట్లా కూడా మీరు ఫొటోస్ అయితే దిగొచ్చు. దీనిలో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్రేట్ షాట్స్ గురించి. దానికంటే ముందు ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మీకు ఎపో క్రోమాటిక్ లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇందా నుంచి మనం చెప్తున్నాం కదా జైస్ ఎపో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అని. దీనిలో ఎపో అంటే ఇది, ఎపో క్రోమాటిక్ లెన్స్ దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. సో ఇది ఫస్ట్ ఫోన్ ఈ లెన్స్ యూజ్ చేసిన ఫోన్, మీకు వేరే ఏ ఫోన్లో మీకు ఈ లెన్స్ అయితే ఉండవు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు కలర్ ఫ్రింజెస్ వస్తూ ఉంటాయి. మీరు నార్మల్గా పోర్ట్రేట్ షాట్ ఇట్లాంటి తీస్తున్నప్పుడు ఏదైనా ఆర్డ్ కలర్స్ వేస్తుంటారు, బ్లూ కలర్ ఇట్లాంటి మీరు వేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఎడ్జెస్ సరిగ్గా ఫోకస్ అవ్వకుండా మీకు ఎడ్జెస్ కూడా అదే కలర్లో కనిపిస్తూ ఉంటాయి, అంత షార్ప్ అయితే అనిపించవు. ఈ లెన్స్ వల్ల మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు ఎడ్జెస్ కూడా మీకు ఏ కలర్ వేసుకున్నా కానీ మీకు ఆ కలర్ ఫ్రింజెస్ అయితే ఉండవు, మీకు చాలా షార్ప్ అయితే ఫోటో అయితే వస్తుంది. అంతేకాదు ఎపెక్రోమిక్ లెన్స్ వల్ల మీకు నార్మల్గా ఫొటోస్ తీసినప్పుడు మనకి సెంటర్లో షార్ప్ ఉంటుంది, ఎడ్జెస్ వస్తే కొద్దిగా సాఫ్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది మీకు మొత్తం కంప్లీట్గా పిక్చర్ మొత్తం మీ సబ్జెక్ట్ మొత్తం షార్ప్గా అయితే ఉంచుతుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేస్తారు. ఫ్లోటింగ్ టెక్నాలజీ ఉంది కదా, సో దాన్ని వీళ్ళు టెలిఫోటో లెన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓన్లీ X100 Pro ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీ మొత్తం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇవన్నీ ప్రో మోడల్లో ఉంటాయి, X100 అయితే ఉండవు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు జూమ్ చేసి ఫొటోస్ తీస్తుంటారు కదా, మీరు ఈవెన్ 10x కూడా దీనిలో జూమ్ చేసి ఫోటో తీస్తే మీకు డీటెయిల్స్ చాలా బాగా వస్తుంది. ఒక షార్ట్ చూడొచ్చు మీకు చూపిస్తాను. సో ఇది మీకు జూమ్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అయితే మిస్ అవ్వు, ఇమేజెస్ అయితే మీకు షార్ప్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఈ టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల మీకు పోర్ట్రేట్ షార్ట్స్ కూడా సూపర్గా వస్తాయి. పోర్ట్రేట్ షార్ట్స్ మీకు ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఈసారి వీళ్ళు మల్టీఫోకల్ పోర్ట్రేట్స్ అయితే యాడ్ చేశారు. మల్టీఫోకల్ అంటే మీరు 24mm నుంచి 100mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ అయితే తీయొచ్చు. 24mm నుంచి స్టార్ట్ చేస్తే 24mm, 35mm, 50mm, 85mm అండ్ 100mm వరకు వెళ్ళొచ్చు. 100mm కూడా మీకు ఫేస్ మరీ మొత్తం సాఫ్ట్ అయిపోయి ఇట్లా అయితే రావట్లేదు. సో కరెక్ట్గా మీకు ఈ టెలిఫోటో లెన్స్ అయితే మీకు ఏ ఫోకల్ లెన్స్ మీరు ఫోటో తీస్తున్నారు దాని ప్రకారం చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ నైట్ టైం కూడా మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీనిలో మీరు పోర్ట్రేట్ స్టైల్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు చాలాసార్లు చెప్పాము మీకు. ఇప్పటి నుంచో చూస్తున్నాం మనం జైస్ పోర్ట్రేట్ స్టైల్స్, మీకు బయోటర్ కానీ, ప్లేనర్ కానీ, డెస్టాగన్, సినిమాటిక్ ఇట్లాంటి పోర్ట్రేట్ స్టైల్స్ ఉంటాయి కదా,
సో ఇట్లాంటివి యూస్ చేసి కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఈసారి ఇంకొకటి కొత్తది యాడ్ చేశారు పోర్ట్రేట్ స్టైల్స్లో, బీ స్పీడ్ జై స్టైల్ పోర్ట్రేట్. ఇది కూడా జైస్ పోర్ట్రేటే. ఈ బీ స్పీడ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ట్రయాంగిల్ లాగా షేప్ ఫామ్ అవుతూ ఉంటుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ ఎఫెక్ట్ వీళ్ళు సినిమాల్లో కూడా యూస్ చేస్తారు ఈ లెన్స్ని, జైస్ బీ స్పీడ్ లెన్స్ని కొన్ని సినిమాల్లో కూడా వీళ్ళు యూస్ చేస్తారు. ఆస్కర్ విన్నింగ్ ఫిలిమ్స్లో కూడా యూస్ చేస్తారు. ది షైనింగ్ అనే ఒక ఫిలింలో, ట్యాక్సీ డ్రైవర్ అనే ఫిలింలో, ఇట్లాంటి ఫిలిమ్స్లో కూడా మీరు ఈ లెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మనం మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. నెక్స్ట్ జైస్ టీ స్టార్ కోటింగ్, ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాం. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ టీ స్టార్ అని కనిపించింది అనుకో రెడ్ కలర్లో, దీనిలో కూడా ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు ప్రతి లెన్స్, ఇదైతే కెమెరా లెన్స్, ప్రతి లెన్స్కి ఈ టీ స్టార్ కోటింగ్ అయితే ఉంటుంది. ఈ టీ స్టార్ కోటింగ్ గురించి లైవ్ డెమో కూడా నేను ఇంతకుముందు చూపించాను వివో టెక్ డే జరిగినప్పుడు. టీ స్టార్ కోటింగ్ లేకపోతే ఎట్లుంటుంది, కోటింగ్ ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి, ఇంప్రూవ్ చేస్తారు. ఇంకా మనకి ఇయర్ ఇయర్కి ఇంప్రూవ్ అవుతా పోతుంది కదా, ఈ జనరేషన్కి లాస్ట్ జనరేషన్కి ఇంకా బెటర్గా అయితే ఈ టీ స్టార్ కోటింగ్ అయితే ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ V3 చిప్, ఇప్పుడు లాస్ట్ టైం మనకి V2 చిప్ ఉంది, ఇప్పుడు X100లో V2 చిప్ ఉంది, X100 ప్రోలో మాత్రం V3 చిప్ వీళ్ళు తీసుకొని వచ్చారు. సో దీనివల్ల కెమెరాలో ఉపయోగం ఏంటంటే మీకు ఈ 4K సినిమాటిక్ వీడియో ఉంటుంది కదా, 4K పోర్ట్రేట్ వీడియో, ఈసారి 4Kలో తీయొచ్చు. 4K 30fps X100 ప్రోలో తీయొచ్చు. దీనిలో మాత్రం మీకు 1080p ఉంది. సో V3 చిప్ వల్ల అది సాధ్యమవుతుంది. అండ్ అంతేకాదు, ఏదైతే సినిమాటిక్ వీడియో ఉందో మీరు మాన్యువల్గా కానీ ఆటోమేటిక్గా కానీ ఫోకస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ నుంచి. మీకు ఇక్కడ మీరు వీడియో చూస్తే అర్థమవుతుందని చెప్పేది ఏందో. సో మీరు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద ఫోకస్ అయితే చేంజ్ చేయొచ్చు, ఆటోమేటిక్ అయినా మాన్యువల్ అయినా మీ ఇష్టం అది. అండ్ దీంతోపాటు కొన్ని స్టైల్స్ కూడా వీళ్ళు ఇచ్చారు మనకి. మీరు ఎడిటింగ్లో యాడ్ చేస్తారు కదా, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంటారు, కొన్ని లట్స్ యాడ్ చేస్తుంటారు ఆ సినిమాటిక్ వ్యూ తీసుకురావడానికి. అది మీరు డైరెక్ట్ రికార్డ్ చేయొచ్చు. కొన్ని ఎఫెక్ట్స్ వాళ్ళు ప్రీసెట్ ఇచ్చేసారు, సో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ నైట్ వీడియో, మనకి కంప్లీట్ డార్క్ రూమ్లో కూడా కొద్దిగా బ్రైట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా ఇంతకుముందు ఉన్న ఫీచరే. కాకపోతే X100 ప్రోలో లైక్ V3 చిప్ ఉన్న దానిలో 4K 60fps వరకు రికార్డ్ చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే రెండిట్లో 4K 30fps వరకే ఉంది, X100 ప్రోలో కూడా 4K 60 ఇంకా రాలేదు. మేబీ ఫ్యూచర్లో తీసుకొస్తారేమో, చూడాలి. దీంతోపాటు మీకు హ్యాండ్ హెల్డ్ హాస్ట్రో మోడ్ ఇంతకుముందు కూడా ఉంది, సేమ్ ఫీచర్ దీనిలో ఇప్పుడు కూడా ఉంది. ఇవే ఇంకా కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అయితే లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండిట్లో 32MP కెమెరా అనే ఇచ్చారు. ఫ్రంట్ ఒకటి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, 4K తీసుకురండి వీడియో రికార్డింగ్ అని చెప్పేసి. సో అది మాత్రం వీళ్ళు చేయట్లే. ఇది ఫ్రంట్ 1080p 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వివో X100 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ క్యామ్ అని రికార్డ్ చేస్తున్నా, మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్లో ఉంది, ఆన్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ పోతే అని చూద్దాం. ఇప్పుడు ఎనబుల్ చేస్తాను. ఇప్పుడు నేను ఒకసారికి అంటే లైట్ కొద్దిగా ఫ్రంట్ ఉన్నాను, సో ఇప్పుడు ఇంకా బెటర్ ఉంటుంది వీడియో. కానీ బ్యాక్ సైడ్ చూడొచ్చు, మార్బల్ ఉంది, అదిరిపోయింది వ్యూ అయితే. అండ్ ఎలా ఉంది వీడియో క్వాలిటీ, ఫ్రంట్ కెమెరా వివో X100 ప్రో క్వాలిటీ అయితే బాగానే. సో రెండిట్లో మీకు సేమ్, అదే సేమ్ కెమెరా సేమ్ అలానే ఉంటాయి. అండ్ ఇంకా X100కి X100 ప్రోకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ సెన్సార్ అది చేంజ్ అయిపోయింది. X100లో మీకు సోనీ IMX920 సెన్సార్ ఉంటే, X100 ప్రోలో వచ్చేసరికి IMX989 సెన్సార్ ఉంటుంది. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ అన్నింటిలో మీకు 50MP వైడ్ యాంగిల్ కెమెరానే. టెలిఫోటో లెన్స్ చేంజ్ అవుతాయి. X100లో వచ్చేసరికి 64MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి, X100 ప్రోలో వచ్చేసరికి 50MP ఉంటాయి. సో మీరు మెగాపిక్సెల్ చూసేసి ఇదే బెటర్ అనుకోకండి. ఇది 50MP అయితే టెలిఫోటో లెన్స్ ఉన్నాయో, ఇవి మీకు 100mm ఫోకల్ లెంత్ వస్తున్నాయి. ఈ 64MP టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది మీకు 70mm ఫోకల్ లెంత్లోనే వస్తున్నాయి. సో మీకు కెమెరా ఇమేజ్ క్వాలిటీ కానీ దీనిలో మీకు ఆ ఎఫెక్ట్ ఏం లేవు. ఎపోక్రోమాటిక్ లెన్స్ ఇవన్నీ దీనిలో అయితే ఉండవు X100లో. సో అది దీనికి అడ్వాంటేజ్. ఇది మీకు చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి, చాలా బాగుంది ఈ కెమెరా అయితే మీకు పోర్ట్రేట్ షాట్స్ విషయంలో. సో ఇది కూడా మీకు పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు, కాబట్టి దీని అంత మాత్రం దీని నుంచి ఎక్స్పోర్ట్ చేయొద్దు. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇవి రెండు చేంజెస్ ఉంటాయి, మెయిన్ కెమెరా కొద్ది సెన్సార్ చేంజ్ అయ్యింది, అండ్ టెలిఫోటో లెన్స్ కూడా సెన్సార్ అయితే మీకు చేంజ్ అయిపోతుంది. మిగతా అదంతా సేమ్, ఫ్రంట్ కెమెరా కానీ మ్యాక్సిమం అంతా సేమ్ ఉంటుంది కెమెరా పరంగా అయితే మాత్రం రెండిట్లో. ఫ్రెండ్స్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే, ఈసారి కొద్దిగా ఇక్కడ ఏదైతే కెమెరా ఉందో కెమెరా దగ్గర మాత్రం చాలా చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు వీళ్ళు సన్ హ్యాలో అండ్ మూన్ హ్యాలో వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. సో మీకు స్క్రీన్ మీద వేస్తున్న ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో, కాంతి ఉంటుంది కదా సూర్యకాంతి, ఆ థీమ్లో అయితే వస్తుంది. బాగుంది ఈ డిజైన్ అయితే కొద్దిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే రింగ్ ఏదైతే కనిపిస్తుందో మీకు చుట్టూ రింగ్, సో ఈ రింగ్ చూస్తే మీకు లగ్జరీ వాచెస్ డైల్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రింగ్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ మీకు ఈ ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. మోస్ట్లీ వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూస్ చేస్తారు.
అండ్ సైడ్ వచ్చేసరికి మెటల్ ఫినిష్తో వస్తున్నాయి. రెండు ఫోన్స్ మీకు ఈసారి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. లాస్ట్ టైం X90లో IP64 మాత్రమే ఉండేది, ఇప్పుడు X100లో కూడా మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇస్తున్నారు. ఓవరాల్గా రెండు ఫోన్స్ చూడడానికి అయితే బాగున్నాయి. మీకు ఏది నచ్చింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వెయిట్ పరంగా అయితే మాత్రం కొద్దిగా X100 తక్కువ వెయిట్ అనిపిస్తుంది, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ, దీనిలో 5400 mAh బ్యాటరీ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఇది రెండిట్లో ఏ డిజైన్ బాగుంది, కలర్ ఏది బాగుంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లో మీకు 6.78 inch డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. ఇవి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్స్, 3D కర్వ్డ్ డిస్ప్లేస్ ఇవి. అండ్ దీనిలో ఈసారి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3000 nits పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది మీకు 80 LTPO ప్యానల్. 80 అంటే ఏదైతే రీఫ్రెష్ రేట్ ఉందో, మీకు 120Hz రీఫ్రెష్ రేట్ ప్యానల్. 1 to 120Hz మీకు ఆటోమేటిక్గా రీఫ్రెష్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా, అది ఇంకా బెటర్గా చేస్తుంది. మీరు ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నా దాని ప్రకారం ఇది ఇంకా బెటర్గా అయితే రీఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకోగలదు. అండ్ డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, మీరు HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడవచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఒకవేళ మూవీస్ ఇట్లాంటి చూడాలనుకుంటే సైజు కూడా పెద్దగా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సౌండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, సో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ దీనిలో ఒకదానిలో మీకు హైఫై ఆడియో ఉంటుంది, ప్రో మోడల్లో మీకు హైఫై ఆడియో అయితే ఉంది, X100లో అయితే మీకు హైఫై ఆడియో అయితే లేదు. రెండిట్లో అయితే మీకు 3.5 headphone జాక్ అయితే లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేస్తారు. లాస్ట్ జనరేషన్ 9200తో కంపేర్ చేస్తే చాలా వరకు CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయింది. దగ్గర దగ్గర 40% పైన మీకు CPU GPU పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా కొద్దిగా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. ఇది ఈ ప్రాసెసర్ మీకు ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, లైక్ 8 Gen 3 ఉంటుంది కదా స్నాప్డ్రాగన్ కి, దాని కాంపిటీటర్ అని చెప్పవచ్చు. మీకు ఏ గేమ్ అయినా ఏ గ్రాఫిక్స్ అయినా హ్యాండిల్ చేస్తుంది. BGMI కూడా మీకు స్మూత్ అండ్ 90 FPS తో కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. దీంతో పాటు V3 చిప్ కూడా యాడ్ చేస్తారు, ఇది కొత్త చిప్. V3 చిప్ ఓన్లీ X100 Pro లో ఉంది, X100 లో స్టిల్ V2 చిప్ ఉంది. V3 చిప్ మీకు ఏదైతే మెయిన్ చిప్ ఉందో దానికి కలిసి రెండు కలిసి వర్క్ చేస్తాయి కాబట్టి మీకు ఓవర్ హీట్ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫోన్స్ లో అయితే ఉండదు, ఒక అడ్వాంటేజ్ డ్యూయల్ చిప్ వల్ల. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్, మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది చాలా మంది 8 Gen 3 ఇస్తే బాగుండేది అనుకుంటారు, కాకపోతే వీళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 8 Gen 3 వీళ్ళు ఏదైతే కెమెరా ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఆప్టిమైజేషన్ చేయలేకపోతున్నాం మేము, అందుకని చెప్పేసి మేము ఈ ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాం అని చెప్పేసి వివో అయితే చెప్తుంది. ఫ్రెండ్స్ మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఈసారి X100 Pro బ్యాటరీ కెపాసిటీ పెరిగింది, 5400 mAh బ్యాటరీలో వస్తుంది, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. X100 వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో రెండు మీకు ఛార్జింగ్ పెడితే ఇంచుమించు అదే టైంలో ఛార్జ్ అయితే రెండు మీకు అరగంట లోపే ఛార్జ్ అయిపోతాయి ఫోన్స్ అయితే. అండ్ ఇంకా బ్యాటరీ ఎక్కువ ఏదొస్తుందంటే X100 Pro మీకు కొద్దిగా కెపాసిటీ పెంచారు కాబట్టి బ్యాటరీ లైఫ్ దీనిలో మీకు దీనికంటే ఒక 30 minutes మీరు ఎక్కువ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు బ్యాటరీ. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ రెండు మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి, ఫంటా చాయిస్ 14 మీద రన్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 3 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీకు కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు, యాప్ లాక్ చేసుకోవచ్చు, 2 WhatsApp 2 Facebook ఉంటాయి, యాప్ క్లోన్ చేసుకోవడం అది కూడా మీకు ఆ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వివో X100 అండ్ X100 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.